నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కొంతమందికి కింద రెప్ప కింద నల్లగా వస్తుంది దీన్ని డార్క్ సర్కిల్ అంటారు కంటి కింద కంటి రెప్ప కింద డార్క్ సర్కిల్ రావటం కొద్దిగా ముఖం యొక్క అందం చెడిపోతుంది అసహ్యంగా ఉంటుంది పైగా అక్కడ నల్లగా ఉండేసరికి అదొక వృద్ధాప్య ఛాయల్లా కనపడుతుంది ఇది పిల్లలకి వచ్చే అవకాశం తక్కువ పిల్లలకు కొద్దిమందికి వస్తుంది ఎక్కువగా వృద్ధాప్యములో ఉన్నవారికి వస్తుంది మహిళలకి పురుషులకు కూడా వస్తుంది దాదాపు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి అధికంగా వస్తుంది ఈ డార్క్ సర్కిల్స్ అనేవి తెల్ల చర్మము అంటే అమెరికా యూరప్లో ఉండే తెల్లవాళ్ళకి ఇది రాదు ఆసియా ఖండములో చర్మము గోధుమ రంగు నలుపు రంగు ఉన్నవారికి మాత్రమే కింద కంటిరెప్ప కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి ఎందుకు ఆ బాగానే వస్తుందంటే ఆ ప్రాంతంలో చర్మం చాలా పల్చగా ఉంటుంది చర్మము పల్చగా ఉండటం వల్ల ఆ విధంగా రంగు మారి నల్లగా వస్తుంది ఈ డార్క్ సర్కిల్స్ రావడానికి పది రకాల కారణాలు ఉన్నాయి ఒకటి రక్తహీనత ఎవరికైనా పది గ్రాముల కంటే హీమోగ్లోబిన్ తగ్గినప్పుడు ఈ డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశం ఉంది ఈ రక్తహీనత అనేది మహిళల్లో అధికంగా ఉంటుంది ఎందుకంటే నెలసరి సమయం పీరియడ్స్లో రక్తం పోవటం ఆ విధంగా సమతుల్యమైన పౌష్టికాహారము తీసుకోని కారణం వల్ల రక్తహీనత వచ్చి ఈ డార్క్ సర్కిల్స్ వస్తాయి రక్తహీనత పోవాలంటే ఆకుకూరలు ఆకుకూరల్లో సమృద్ధిగా ఇనుము యాసిడ్ ఉంటుంది మొలకలు పెసలు శనగలు బొబ్బర్లు మొలకలు వాటిలో కూడా సమృద్ధిగా విటమిన్లు ఖనిజ లవణాలుండి హీమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది అలాగే చికెన్ లివరు మటన్ లివరు తినటం వల్ల ఆ లివర్ తినటం వల్ల రక్త శాతం హీమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది రెండు వయస్సు సీనియర్ సిటిజన్లకు వృద్ధాప్యములో సరైన పౌష్టికాహారము తీసుకుని కారణం వల్ల మాంసకృత్తుల లోపం వల్ల కూడా ప్రోటీన్ లోపం వల్ల ఈ డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశం ఉంది ఇక మూడు నిద్ర నిద్ర ఎక్కువైనా వస్తాయి నిద్ర తక్కువైనా వస్తాయి రోజుకి కనీసము ఎనిమిది గంటలు నిద్రపోవాలి రాత్రి పది గంటలు పడుకుని ఉదయం ఆరు గంటల వరకు పడుకోవాలి నిద్ర తగ్గినప్పుడు కూడా నిద్ర లేమి వల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయి కొంతమంది పగలు రాత్రి కుంభకరుణల్లా నిద్రపోతూ ఉంటారు తింటం పడుకోవటం తింటాం పడుకోవటం నిద్ర ఎక్కువ పోవటం వల్ల కంటి రెప్పలు ఉబ్బుతాయి ఈ డార్క్ సర్కిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ కంటి ఉబ్బు తగ్గాలంటే కొంచెం ఎత్తైన దిండు పెట్టుకుంటే కంటి రెప్పల యొక్క వాపు తగ్గుతుంది నాలుగు ఎలర్జీ వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి మనకు సరిపోని ఆహార పదార్థం తిన్నా కొన్ని రకాల మందులు వాడినప్పుడు ఈ ఎలర్జీ వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఐదు అదేకముగా టీవీలు సెల్ఫోన్లు సెల్ ఫోన్ కూడా అరిచేంత సెల్ ఫోన్లో ఎప్పుడు చూస్తుంటారు పెద్ద స్క్రీన్లో చూడటం వల్ల కంటి మీద ఒత్తిడి ఉండదు చిన్న సెల్ ఫోన్లో ఎక్కువసేపు సినిమాలు చూడటం ఎక్కువసేపు వాట్సాప్ వినియోగం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశం ఉంది ఇక ఆరు ఎవరైతే నీరు సమృద్ధిగా తాగరో వేసవిలో మూడు నుంచి ఐదు లీటర్ల గోరువెచ్చ నీళ్లు తాగాలి వర్షాకాలం శీతాకాలంలో కూడా తప్పనిసరిగా మూడు లీటర్ల గోరువెచ్చ నీళ్లు తాగాలి నీళ్లు తక్కువ తాగే వారికి కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి ఇక ఏడు ముందు భాగాన శీతాకోకచులకు ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేస్తే టీ త్రీ టీ ఫోర్ తగ్గటం టీఎస్హెచ్ పెరగటం థైరాయిడ్ గ్రంథి మంద కొడిగా పనిచేస్తున్నప్పుడు కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి ప్రతిరోజు థైరాయిడ్ ట్యాబ్లెట్ జీవితకాలం వాడటం ద్వారా డార్క్ సర్కిల్స్ని నివారించవచ్చు ఎనిమిది ఇది జన్యుపరంగా వంశపారంపర్యంగా తల్లి తండ్రి తాత అమ్మమ్మలకు ఉన్నప్పుడు జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంది తొమ్మిది కొంతమంది ఎండకి పనిచేయాల్సి ఉంటుంది భవన నిర్మాణ కార్మికులు రైతులు కౌరు రైతులు ఉపాధి హామీ కూలీలు రహదారుల నిర్మాణం చేసే కార్మికులు ఎండ ప్రభావము ఎండలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాల వల్ల కూడా కింద కంటిరెప్ప కింద డార్క్ సర్కిల్స్ వచ్చే అవకాశం ఉంది ఇక పది మానసిక ఒత్తిడి కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఆర్థిక సమస్యలు అప్పుల బాధ భార్యాభర్తల మధ్య సంఘర్షణ కొట్లాట ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీసులో బాసు వేధించటం ఇలాంటి సమస్యలు కుంగుబాటు డిప్రెషను టెన్షను యాంగ్జైటీ కోపతాపాలు గందరగోళం చిరాకు ఇలాంటి మానసిక ప్రశాంతత కొరవైనప్పుడు కూడా డార్క్ సర్కిల్స్ కింద కంటి రెప్ప కింద కనపడతాయి ఇలా వచ్చినప్పుడు చర్మ వ్యాధుల నిపుణులు డెర్మటాలజిస్ట్ని సంప్రదించండి వాళ్ళు కొన్ని రకాల క్రీమ్స్ ఆయింట్మెంట్లు ఇస్తారు అవి కాకుండా కొన్ని గృహ వైద్యాలు ఉన్నాయి మనం తప్పకుండా గృహ వైద్యాల వల్ల మనం ఎంతో ఉపశమనం పొందొచ్చు ఐస్ని తెల్లటి ఖర్చీపులో పెట్టి అవి కళ్ళ మీద పెట్టుకోవడం ద్వారా ఆ మంచు గడ్డలు ఖర్చీలో పెట్టి రెండు కళ్ళ మీద పెట్టుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది నలుపు పోతుంది రెండు కీరా దోసకాయని రింగుల కింద కోసి పలచటి కీరా దోసకాయ రింగులను రెండు కళ్ళ మీద కన్నీరెప్పలు మూసుకుని దాని మీద పెట్టి పదిహేను నిమిషాలు ఉస్తే ఈ డార్క్ సర్కిల్స్ తగ్గే అవకాశం ఉంది ఇక మూడు టీ బ్యాగ్ టీ వేడి వేణీళ్ళలో వేయండి వేణీళ్ళలో వేసి దాన్ని తీసి టీ బ్యాగ్ తడిచిన టీ బ్యాగ్ని ఫ్రిజ్లో పదిహేను నిమిషాలు పెట్టండి ఆ చల్లటి టీ బ్యాగ్ని అంటే రెండు కళ్ళకు పెట్టాలంటే రెండు టీ బ్యాగులు కళ్ళ మీద పెట్టుకుంటే చక్కగా ఈ డార్క్ సర్కిల్స్ తగ్గే అవకాశం ఉంది వీటితో పాటు చర్మ వ్యాధుల నిపుణులు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కెమికల్ పీలింగ్ అని చేస్తారు దానివల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి ఈ చర్మ వ్యాధుల నిపుణులు ఎన్ని చేసినా ఎన్ని చికిత్సలు చేసినా చిట్కా వైద్యాలు పనిచేయనప్పుడు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళండి ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళితే కాస్మెటిక్ సర్జరీ ద్వారా ఈ డార్క్ సర్కిల్స్ పోయేలా చేస్తారు డార్క్ సర్కిల్ వృద్ధాప్యంలో వస్తే పర్వాలేదు కానీ పెళ్లి కాని యువతి యువకులకు డార్క్ సర్కిల్స్ వస్తే అది ముఖం అందాన్ని కోల్పోతాం అలాగే కొంతమంది సెలబ్రిటీస్ కూడా డార్క్ సర్కిల్స్ వస్తే వాళ్ళ అందాన్ని హరించి వేస్తుంది కనుక డార్క్ సర్కిల్స్ వల్ల ఇది అనారోగ్యానికి దారి తీయకపోయినా అందాన్ని మనకు దూరం చేస్తుంది కనుక తప్పనిసరిగా చర్మ వ్యాధుల నిపుణుల యొక్క సలహా మేరకు తగు చికిత్సలు చేసుకోండి రక్తహీనత ఉన్నవారు సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన ఆకుకూరలు కాయగూరలు వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ పాలు కోడుగుడ్లు చేపలు రొయ్యలు బాయిలర్ చికెను ఇవన్నీ కూడా సమగ్రమైన సమతుల్యమైన పౌష్టికాహారము తీసుకోవటం ద్వారా రక్తహీనతను నివారించటము ద్వారా డార్క్ సర్కిల్స్ రాకుండా కాపాడుకోవచ్చు